జనరల్ గా దేవుళ్ళకి మొక్కుకొని జుట్లు పెంచుకునే పిల్లల్ని మనం చూస్తుంటాం కానీ ఒక చిన్న పిల్లడు ఆన్లైన్ క్లాసెస్ అట టీచర్ ఎలాగో చూడట్లేదు కదా అని మనోడు సైలెంట్ గా విజయ్ దేవర్ కొండలాగా నేను కూడా జుట్టు పెంచుతాను అని నిజంగా ఇదైతే క్యూట్నెస్ ఓవర్ లోడెడ్ ఇది హ్యాపీ అరా రిత్విక్ కాదు నెక్స్ట్ సినిమా నేను నా జుట్టు కట్ చేస్తున్నా ఇప్పుడు నెక్స్ట్ మంత్ నువ్వు కూడా కట్ చేస్తావా అని అడుగుతున్నా నువ్వు కట్ చేస్తావా సినిమా రిలీజ్ తర్వాత మరి సరేరా నేనే చేపిస్తాను నీకు కట్టింగ్ మా స్టైల్ ఇస్తోని చూపిస్తాను మా ఇంటికి రా సేమ్ నా నెక్స్ట్ సినిమా లుక్ ఇద్దరం చేయిద్దాం నా నెక్స్ట్ సినిమా లుక్ ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రీతిక్ నువ్ సూపర్ అసలు ఈ రోజు ఈ రోజు హైలైట్ నుబే అసలు రైట్ ఆనంద్ దేవరకొండగారు నో ఇట్స్ టర్న్ సో ప్లీజ్ కాదు అంటే స్పీచ్ అనుకున్నప్పుడు నేను అందరికీ నమస్కారం పెద్దలందరికీ నమస్కారం అని చెప్దాం అనుకున్నా ఇక్కడ చూస్తే అంత యూతే కదా మొత్తం యూత్ ఎనర్జీ అసలు ఈ నిన్నటి నుంచి విజయవాడ గుంటూరు రాజమండ్రి అట్లా తిరుగుంటా ఇక్కడికి వచ్చామన్నమాట అసలు ఈ రీజన్లే ఈ రీజన్లో ఫుల్ ఎనర్జీ వైబ్ అసలు వేరే లెవెల్ ఉంది సో యాక్చువల్లీ నేను సినిమాలో నా పేరు చిట్టిలంక సుందర్ ఒక పద్ధతిగా ఆనెస్ట్గా ఇన్నోసెంట్గా ఉంటా కానీ మీ అందరినీ చూస్తే ఒకసారి గట్టిగా అరవాలనిపిస్తుంది కాంట్రాస్ట్ ఒకసారి త్రీ టూ వన్ మీద వేసుకుంటారా త్రీ టూ వన్ యా సో అప్పటి నుంచి మా ఇక్కడ మీ అందరిని చూసి విజయ్ చూస్తే వీడియోలు అవన్నీ చూస్తే కొంచెం హీరోలాగా ఎలివేషన్ ఇస్తున్నారు ఈ సినిమాలో నేను అసలు ఒక కన్వెన్షనల్ హీరోని కానే కాదు ఒక నేను చెప్పినట్టు ఒక పద్ధతిగా ఆనెస్ట్గా ఇండోసెంట్గా బతికే మనిషిని నేను నా పేరు చిట్టిలంక సుందర్ నేను ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ని అది కూడా ఒక కూల్ టీచర్ని కాదు పీటీ సార్ మ్యాథ్స్ సారీ ఇంగ్లీష్ సారో కాదు మ్యాథ్స్ నేర్పిస్తుంటా అన్నమాట సో మంచిగానే గవర్నమెంట్లో జాబ్ వచ్చింది డబ్బులు నెలకి పడుతున్నాయి అకౌంట్లో ఇంకేం చేద్దాం లైఫ్లో ఎక్కువ కోరికలు లేవు మంచిగా జీవితం గడపాలంటే ఇంకేం చేయాలి అంటే పెళ్ళి చేసుకుందాం అనుకున్నా పెళ్ళి పెళ్లి చూపులకి వెళ్ళి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది అగో తనతోటే మీనాక్షి అని అమ్మాయి పెళ్ళి గురించి ఒక మంచి జర్నీ ఊహించుకున్నా అనమాట పెళ్ళంటే ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటుంది అలా ఒక మంచి రిచువల్స్ ఉంటాయి అవన్నీ అవన్నీ తర్వాత మంచిగా హనీమూన్కి వెళ్ళొచ్చు ఎక్కడికో వేరే దేశంకి వెళ్ళొచ్చు ఆ తర్వాత సెటిల్ అయిపోదాం అనుకుంటే అంత రివర్స్లో కొట్టింది నా పిల్లం లేచిపోయింది భయ్యా ఇప్పుడు ఏం చేయాలి అసలు ఎక్కడికి వెళ్ళింది ఎవరితో వెళ్ళింది ఏం చేస్తుంది అసలు ఏమైపోయింది అనేది నా మీ అందరికీ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో నాకు కూడా అవే క్వశ్చన్స్ ఉన్నాయి సో ఈ సినిమా అనేది ఒక ఇట్స్ అ సింపుల్ మ్యాన్స్ కాంప్లికే కాంప్లికేటెడ్ స్టోరీ అనమాట కానీ మీ మీ అందరికీ ఇంకో క్వశ్చన్ ఉండొచ్చు వీడేంది ఇట్లా పెళ్ళి పెళ్ళం అంటుండు మళ్ళీ ఇక్కడ చూస్తే పెళ్ళి చేయించారు అందరు పెళ్ళికి డ్రెస్లు వేసుకున్నారు ఇక్కడేమో పెళ్ళి సెటప్ ఉంది ఏంది అంటే మా సినిమాలో యాక్చువల్లీ పెళ్ళి గురించి ఒక ఒక మంచి మెసేజ్ ఒక సటిల్గా సింపుల్గా మీకు మీ అందరికీ నచ్చుతుంది ఫ్యామిలీ ఆడియన్సెస్కి సో పెళ్ళి గురించి కూడా ఒక మంచి స్టార్టింగ్ కళ్యాణం సాంగ్ అని పాజిటివ్ వైబ్స్తో సినిమా స్టార్ట్ అవుతుంది నిజంగా చెప్పినట్టు నేను సృజన్ ఈ ప్రాజెక్ట్ స్టేట్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక చిన్న సినిమాలోనే అనుకున్నాం ఒక కాన్సెప్ట్ ఫిలిం లాగా అనుకున్నాం కానీ దాంట్లోకి మా ప్రొడక్షన్ విజయ్ జాయిన్ అయినాక అసలు లెవెల్ మారిపోయింది మీ అందరి వల్ల మీ ప్రేమ చూపిస్తుంటూ ఈ లెవెల్ ఈ ప్రీ రిలీజ్ ఇలా జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ హియర్ మా టీం గురించి మాట్లాడాలి ఫస్ట్ ప్రొడ్యూసర్స్ విజయ్ మట్టపల్లి ప్రదీప్ అనురాగ్ పర్వతనేని ద హోల్ ప్రొడక్షన్ టీమ్ వినయ్ చా అండ్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ ఇంత కష్టపడ్డారు కాబట్టి మేము ఇంత దూరం వచ్చాము ఆ తర్వాత మా ఫాదర్ కూడా ప్రొడక్షన్లో హీజ్ హిజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్ట్స్ అంటే ఆయన ఈరోజు రాలేదు కానీ ఆయనకి ఫంక్షన్లు ఈవెంట్లు ఇష్టం ఉండవు అనమాట మంచిగా టీవీ ముందు కూర్చొని మమ్మల్ని చూస్తే ఆయనకి ఆయనకి అదే హెవెన్ బాగా ఎంజాయ్ చేస్తుంటాడు పక్కన ఒక గ్లాస్ పెట్టుకొని ఆ గ్లాస్లో ఏముంటుందో మూర్ మీరే ఉంచుకోండి మా మమ్మీ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు సో ఐ ఐ విష్ వర్ హియర్ బట్ ఇట్స్ అ స్పెషల్ డే మా డాడీ ఎప్పుడు అంటూ ఉంటారు మా డాడీ యాక్చువల్లీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక యాక్టర్ అవ్వాలని హైదరాబాద్కి ఒక ఎర్ర ఎక్ ఎక్కి వచ్చినారు ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల యాక్టర్ అవ్వలేదు కానీ ఈరోజు బోత్ విజయ్ అండ్ మీయర్ యాక్టర్స్ అండ్ ఐఎమ్ షూర్ హిల్ బీ సో హ్యాపీ మై మా పేరెంట్స్ ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి మేము ఇంతున్న ఎంతప్పటి నుంచే మాకు ఫ్రీడమ్ ఇస్ ఇస్తుండే మీ కెరియర్లో మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి నాకు క్రికెట్ బాగా పిచ్చగా ప్రేమ ఉంటుంటే మా డాడీ ఏమో అరే నువ్వు ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్కి వెళ్తావారా అని నన్ను అడుగుతుండే అన్నమాట నాకు మాకంత డబ్బులు లేకుండే కాబట్టి అది పర్సీవ్ చేయలేదు మా అన్నకేమో చదువు మీద ఇంట్రెస్ట్ లేదు నువ్వు యాక్టింగ్ చేసేవారా యాక్టింగ్ వర్క్ వెళ్ళు అని ఆయన్నే కష్టపడి ఓ ముప్పై వేలు మంత్లీ కట్టిస్తుండే సో అందుకే ఇంత ఇంత స్థాయి వచ్చింది అంటే మేము హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చి ఇక్కడ రోడ్ మీద వీళ్ళందరూ అరుస్తుంటే మా నా వెనకల మా అన్నయ్య కాదు మా పేరెంట్స్ కూడా ఉన్నారు మా ఫ్యామిలీ అంతా కూడా ఉంది సో థ్యాంక్స్ పా థ్యాంక్స్ మమ్మీ ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ యా ఐ ఫీల్ లైక్ షౌటింగ్ నౌ బికాస్ హీస్ ఫుల్ పవర్ హీస్ ఫుల్ ఎనర్జీ ఐ టాక్ అబౌట్ రౌడీ విజయ్ దేవరకొండ మా అన్న మీరు మొన్న ఓ రెండు ఇంటర్వ్యూలు వచ్చినాయి దాంట్లో చూస్తే మా బాండింగ్ అంతా తెలిసిపోతుంటుంది ఇప్పటి వరకు కూడా మేము బ్రదర్స్లాగా కాదు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా టైట్ ఉంటాం అన్నమాట అన్న నన్ను అంటే వీ ఆల్వేస్ లుక్ అవుట్ ఫర్ ఈచ్ అదర్ సపోర్ట్ చేస్తూ ఉంటాం స్టార్టింగ్ వచ్చినప్పుడు అరే అన్న నేను నాకు కొన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి సినిమాల్లో అసలు తీసుకోవాలన్నా అర్థం కావట్లేదు అన్నట్టు మా డాడీతో డిస్కషన్ చేస్తుంటే దాని తర్వాత అన్న దగ్గరికి వెళ్ళి అన్న నేను పర్స్యూ చేద్దామనుకుంటున్నా అంటే ఫస్ట్ అనుకున్నది హీ థాట్ ఇట్ వాజ్ అ ప్రాంక్ ఏంద్రా నువ్వు చేస్తావా అని గట్టిగా నవ్విండు దాని తర్వాత హీ వాంట్ మీ ఈ సెట్ నువ్వు చేయాలనుకుంటే నువ్వు సొంతంగా నేను ఎంత కష్టపడ్డా కష్టపడ్డానో నువ్వు కూడా అంతే కష్టపడాలి నువ్వే నీ స్క్రిప్ట్స్ నీ డైరెక్టర్స్ నువ్వు సెట్లు ఎలా ఉంటావు ప్రొడ్యూసర్స్ ఎలా ఉంటావు నువ్వే అన్నీ ఎంచుకొని నువ్వే చూసుకోవాలి నేను హ్యాండ్ హోల్డ్ చేసి తీసుకెళ్తే నువ్వు ఎక్కడ పోలేవు అండ్ ఐ థింక్ బికాస్ ఆఫ్ దట్ ఐ హావ్ సో ఫార్ నాది మూడో సినే కానీ ఐ థింక్ బికాస్ ఆఫ్ వాట్ ఈస్ డన్ ఇట్ హాస్ గాట్ మీ ఆర్ వాట్ ఈస్ టోల్ మీ ఎప్పుడు కానీ అరే హ్యావ్ ఫన్ ఎంజాయ్ ప్రెషర్ తీసుకోకు అని చెప్తూ ఉంటాడు ఒక ఈవెంట్లో మీ అందరికీ ఒక మాట చెప్పాడు ఎవరు వచ్చి మీకు ఆపర్చునిటీస్ ఇవ్వరా మీరే డోర్ పగలగొట్టి మీరే వెళ్ళిపోవాలి ఆపర్చునిటీస్ కోసం నాకేమో అంతా ఉల్టా అంటే అన్న ఎన్ని డోర్స్ పగలగొట్టాడంటే నాకు కూడా ఫ్రీగా వెళ్ళడానికి దొరికింది సో ఉట్టి నాకే కాదు సృజన్ లాంటి డైరెక్టర్స్ రావడానికి విజయ్ తరుణ్ ఎంత కష్టపడ్డారో పెళ్లి చూపులప్పుడు నేను చూశాను ప్రత్యేకంగా దగ్గర నుంచి చూశాను వాళ్ళు ఎంత కష్టపడి ఆ సినిమా స్టార్ట్ చేసినాక ఒక న్యూ వేవ్ ఆఫ్ సినిమా స్టార్ట్ అయింది దానివల్ల మంది డైరెక్టర్స్ వచ్చారు అంటే నా మిడిల్ క్లాస్ మిల్డీస్ డైరెక్టర్స్ చూస్తే ఆర్ బ్రోచ్ ఏజెంట్ ఆల్ దీస్ వినోద్ ఐ థింక్ రాహుల్ సొమ్మి సోమ్నీ గైస్ వివేక్ వీళ్ళందరూ ఆ న్యూ వేవ్ ఆఫ్ సినిమాలో వచ్చారు నాకు తెలిసి సృజన్ కూడా అలాంటి న్యూ వేవ్ ఆఫ్ సినిమా నుంచే వచ్చాడు సో ఐఎమ్ హోపింగ్ యు ఆల్ లవ్ ద ఫిలిం నవంబర్ ట్వెల్త్న వెళ్ళి చూడండి ఇది ఒక కామెడీ థ్రిల్లర్ అంటే నా పెళ్ళం ఎందుకు లేచిపోయిందంటే ఆమె కొంచెం రొమాంటిక్ కామెడీ ఎక్స్పెక్ట్ చేసింది నేనేమో కామెడీ థ్రిల్లర్ ఇచ్చాను అందుకనే రొమాన్స్ లేకుండా అట్లా వెళ్ళిపోయిందనమాట ఐ ఫర్గాట్ టు టెల్ అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ హెస్టెన్ నీల్ ఆల్ ఆఫ్ యూ బ్రిలియన్ జాబ్ బ్రిలియన్ జాబ్ మాక్ రాబిన్ హర్ష సార్ సునీల్ సునీల్ అన్న నరేష్ సార్ వీళ్ళ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో పనిచేయటం నాకు ఫస్ట్ టైం కానీ ఎంతో నేర్చుకున్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్న సిద్ధార్థ్ ఇస్ యువర్ సిద్ధార్థ్ బ్రిలియన్ పర్ఫార్మెన్స్ టుడే మ్యాన్ ఐ గాట్ బూజ్ బంప్స్ ఐ షెడ్ లైక్ థియరింగ్ అప్ ఇట్స్ సో పాటలు బాగుంటాయి సినిమా బాగుంటుంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫన్ కామెడీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సో మీకు ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనేది ఒక హుక్ లాగా ఉంటుంది ఎప్పుడు మీరు స్క్రీన్ నుంచి అటువైపు అసలు చూడనే చూడరు సో హ్యాపీగా అండ్ ఎంజాయ్ చేయొచ్చు నవంబర్ ట్వెల్త్న వెళ్ళండి అండ్ ఐ నో యుర్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ సో ఐ థింక్ ఐ విల్ ఇంట్రడ్యూస్ మై బ్రదర్ చెక్ చెక్ నమస్తే వైజాగ్ నమస్తే ఇక్కడ ఉన్న మనోళ్ళందరికీ ఈ పుష్పక విమానం ఈవెంట్ ఇంట్లలో నుంచి టీవీలలో యూట్యూబ్లలో చూస్తున్న అందరికీ నమస్కారం బిగ్ బిగ్ హగ్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ లాడ్స్ ఆఫ్ లవ్ అందరికీ నమస్తే ఇక్కడ ఉన్న అందరికీ నమస్తే కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ ప్రెసెన్స్ పుష్పక విమానం ఇగో నా సినిమా మీ ఊరికి తీసుకొచ్చిన నేను డబ్బులు పెట్టి తీపిచ్చిన సినిమా మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోవాలి మీ మీద నమ్మకం పని ఇక్కడ వచ్చిన దెన్ రిలీజ్కి ఉండట్లేదు యూఎస్ పోతున్నా లైగర్ షూట్కి సో మీరే చూసుకోవాలి నవంబర్ ట్వెల్త్ రోజు అసలు కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ ఎందుకు స్టార్ట్ చేశాను నేను నేను ఒక ప్రొడక్షన్ హౌస్ ఎందుకు పెట్టానో దీని గురించి ముందే చెప్పా కానీ బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే పెళ్లి చూపులు చేసేటప్పుడు అర్జున్ రెడ్డి చేసేటప్పుడు నేను కొత్త యాక్టర్లా పడిన కష్టాలు మా డైరెక్టర్లు డెప్యూటెంట్ డైరెక్టర్లా పడిన కష్టాలు ఇంకొకరు ఇంకొక టాలెంటెడ్ పర్సన్ పడకుండా ఓ ప్లాట్ఫామ్ ఈజీగా చేయగలిగితే నా సక్సెస్కి ఓ అర్థం ఉంది నాకు సాటిస్ఫాక్షన్ ఓ ఫుల్ఫిల్మెంట్ ఉంటుందని ఓ ఎమోషన్లో స్టార్ట్ చేసినప్పుడు అది మీ అందరికీ చెప్పినా కానీ ఒక మాట చెప్పలే ఈ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేయడం అసలు ప్యాక్ అవుతుందబ్బా అసలు నెక్స్ట్ లెవెల్ పని ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ప్రొడ్యూస్ చేయడం ఎందుకంటే అసలు ఒక యాక్టర్ల నా పనులు చూసుకోవడం నా స్క్రిప్ట్లు నా ట్రైనింగ్ నా ప్రిపరేషన్ నా ప్రమోషన్స్ నా మీటింగ్స్ చూసుకోవడమే ఒక ట్వంటీ ఫోర్ సెవెన్ జాబ్ పొద్దున్నుంచి రాత్రి పడుకున్నప్పుడు దీని గురించి ఆలోచిస్తేనే వర్క్ అవుతుంది నాకు దిక్కు లేదు నా పని నేనే చేసుకోవాలి అట్లాంటిది ఇంకో సినిమా ఇంకో అంటే ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఓ సినిమా వాళ్ళు తీసినప్పుడు దాన్ని అందరి దగ్గర తీసుకెళ్ళడం దాన్ని ప్రమోట్ చేయడం వీళ్ళ ఫ్యూచర్స్ దాని మీద డిపెండెంట్ అయి ఉంటాయి నేను ప్రమోట్ చేయాలి చూసుకోవాలి ఇదంతా ఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఒక్కొక్కసారి అవసరమా మనకు అనిపిస్తుంది కానీ ఈరోజు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఇప్పుడు సాన్వి మాట్లాడుతుంటే మన మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ హౌ తనకు ఆపర్చునిటీ వచ్చిందని మాట్లాడుతుంటే సృజన్ మాట్లాడుతుంటే ఒక్కొక్కరు మాట్లాడుతుంటే అరే ఈ మోషన్తో కదా మనం స్టార్ట్ చేసింది కష్టమైతే ఏంది పుష్ చేయాలి చేయాలి మనం అనిపిస్తుంది నన్ను నడుపుతున్నాయి ఒకటి నా కాన్ఫిడెన్స్ అనుకుంటే అనుకుంటే నేను ఏదైనా చేస్తాను నా మీద కాన్ఫిడెన్సు రెండోది నా ఓవర్ కాన్ఫిడెన్స్ అది మీ మీద కాన్ఫిడెన్సు నేను ఏది చేసినా నేను ఏది చేసినా మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్తో కొట్టుకుంటూ వచ్చేస్తున్నా కొట్టుకుంటా పోదాం అండ్ గ్యారంటీ ఆగ్ లగా దేగే పుష్పక్ విమానం ఈరోజు ఇంత అందంగా కనపడ కనపడడానికి ఇంత ఎక్సైటింగ్గా కనపడడానికి ఈ యంగ్ టీమ్ ఇస్ ద రీజన్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ నేనిచ్చిన దీని ఉన్న టాలెంట్ దీని ఉన్న ఎఫర్ట్స్ దీని ఉన్న క్రియేటివిటీ ఈ సినిమాతో వచ్చే ఫ్యూచర్ అంతా ఇక్కడ నిలబడిన టీమ్ది డైరెక్టర్ సృజన్ నాకు టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి తెలుసు అప్పుడు నేను యాక్టర్ అవుదామని డైరెక్టర్ల చుట్టూ తిరుగుతున్నా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఆ ఫేజ్లో ఒక డైరెక్టర్ దగ్గర సృజన్ తిరుగుతుండు రైటర్లా అప్పుడు రెండు మూడు సార్లు కలిసాము అప్పుడే నాకు సృజన్లో సృజన్ టాలెంట్ నచ్చింది అబ్బాయిలో ఏదో పొటెన్షియల్ ఉంది ఈ అబ్బాయిలో నమ్మకం కలిగింది సృజన్ అప్పుడు స్క్రిప్ట్ చేశాడు నీకు ఎప్పుడైనా బ్రేక్ వస్తే యాక్టర్లా మనం ఈ సినిమా చేయొచ్చు కొంచెం మార్కెట్ దొరికితే ఈ సినిమా చేయొచ్చు అని ఆ స్క్రిప్ట్ ఇంకా చేయాలని చూస్తున్నాం ప్రొడ్యూస్ చేయాలని చూస్తున్నాం ఆ స్క్రిప్ట్ సృజన్ అక్కడి నుంచి ఇప్పుడు సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయినట్టుంది సిక్స్ సెవెన్ ఇయర్స్ ఈరోజు నా బ్యానర్లో నువ్వు నీ ఫస్ట్ సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ నువ్వు డైరెక్టర్లా నాకు ప్రొడ్యూసర్లా ఒక సాలిడ్ సినిమా ఇచ్చినావు యువర్ టెరిఫిక్ రైటర్ ఐ ఇట్ దట్ డే సెవెన్ ఇయర్స్ బ్యాక్ అండ్ ఎవ్రీ టైమ్ యూ నరేట్ సంథింగ్ టు మీ నీ రైటింగ్ కేపబిలిటీ మళ్ళీ మళ్ళీ నీ నువ్వు ఎంత టెరిఫిక్ రైటరో నాకు మళ్ళీ మళ్ళీ తెలుస్తుంటుంది ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు డైరెక్టర్లా కూడా పెద్ద పేరు సంపాదిస్తావని నమ్ముతున్నా కోరుకుంటున్నా ఇంకా నీ కథలన్నీ ఈ ప్రజలకి తీసుకొస్తాం ఇంకా చాలామంది యాక్టర్స్కి టెక్నీషియన్స్కి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తామని కోరుకున్నా ఈ సినిమాకి నెక్స్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ సర్ప్రైజింగ్లీ ఆనంద్ చిన్నోడు చిన్న పిల్లోడులా చూస్తా కానీ ఆనంద్ ఈ స్క్రిప్ట్ నమ్మి నా దగ్గర వచ్చి ఈ స్క్రిప్ట్ చేస్తా అన్నాడు అసలు నువ్వెట్లా చేస్తావు టీచరు పెళ్ళైనోడు నువ్వు ఇంత పిల్లోడులా ఉంటావంటే ఆనంద్ సృజను ఫిక్స్ అయ్యి దీని మీద వర్క్ చేసి ఒక ఒక పెళ్ళైన స్కూల్ టీచర్ చిట్టిలంక సుందర్ల సుందర్లా ఓ లేచిపోయిన భర్తలా భార్య లేచిపోయిన భర్తలా అసలు పర్ఫార్మెన్స్ జింపేసిండు టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు కానీ అది యాక్టర్ల డ్యూటీ ఒక స్క్రిప్ట్ అందుకుంటే అంత పర్ఫామ్ చేయాలి అది అది టెన్ ఆన్ టెన్ అది చేసేసిండు బట్ వైఆమ్ సేయింగ్ హీజ్ అ స్ట్రెంగ్త్ ఇస్ యాక్టర్ కాకుండా ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది ఇవన్నీ సొంతంగా వచ్చినప్పుడు మనమే అసిస్టెంట్ డైరెక్టర్ మనం డైరెక్టర్కి అసిస్ట్ చేయాలి సినిమాటోగ్రఫర్కి అసిస్ట్ చేయాలి కాస్ట్యూమ్ డిజైనర్కి అసిస్ట్ చేయాలి అన్ని పనులు సెట్ మీద చేయాలి ప్రమోషన్లో ఎంత చేస్తుండో ఈరోజు నేను ఇక్కడ కూర్చొని నిలబడి స్పీచ్ ఇస్తున్నా అంటే ఆనంద్ నేను ఒక ఐడియా చేస్తే వాడు గ్రౌండ్ మీద ఉరికి ఓ ఇంటర్వ్యూలో ఫర్నిచర్ అయినా బ్యాక్గ్రౌండ్ అయినా కూర్చొని ఆ ఇంటర్వ్యూని ఎడిట్ చేపియడం అయినా ప్రమోషన్ అయినా డైరెక్టర్కి నాకు మ్యూజిక్ డైరెక్టర్కి మా పిఆర్ఓల మధ్య అందరి మధ్యలో కోఆర్డినేట్ చేసి చేస్తుండు నేను ఇప్పటిదాకా నేను మొన్ననే వానికి డబ్బులు కూడా ఇచ్చిన పేమెంట్ కూడా ఇవ్వలే ఇప్పటిదాకా మొన్నటి వరకు ఎందుకంటే అరే నేను చేసినప్పుడు నాకు డబ్బులు ఇవ్వలేరా మేము ఫ్రీగా చేసి ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చినప్పుడే తీసుకున్నాం స్టార్టింగ్ నీకు కూడా ఇవ్వనని చెప్తే వాడు అట్లనే చేసిండు మొన్న డబ్బులు వస్తే వానికి ఫస్ట్ డబ్బులు ఇచ్చిన అండ్ ఐ నో ఐ నో దట్ I know that the work environment is hard. There's a lot of pressure. I know that I'm very demanding sometimes. Sometimes I'm even rude to my team. But uh, this is what makes men. And uh, Anand, I can see you becoming a very fine man and uh, someone that an entire team can depend on. So I'm really proud of him for uh, doing this film and seeing the man he's becoming and taking the responsibility on his shoulder. Now, coming to the two beautiful women, Geet Saini and Sanvi. అసలు గీత్ లేచిపోయిందని మీరు ట్రైలర్లో కొంచెం సేపు చూసినారు అసలు సినిమాలో చూస్తే అమ్మాయి లేచిపోయినా అమ్మాయి గురించే ఎదురు చూస్తుంటాం అమ్మాయి గురించే ఆలోచిస్తుంటాం ఫస్ట్ సినిమాకి ఇంత సూపర్గా ఇంత కంట్రోల్గా పర్ఫార్మెన్స్ చేసింది ముద్దుగా ఎంత ముద్దుగా పర్ఫార్మెన్స్ చేసిందో గీత్ యూ అవర్ రియలీ బ్రైట్ ఫ్యూచర్ ఐ హోప్ దట్ వాట్ ఎవర్ డెసిషన్స్ యూ టేక్ యువర్ సక్సెస్ఫుల్ అండ్ ఐ విష్ యూ ద బెస్ట్ అండ్ గివ్ యూ ఆల్ మై స్ట్రెంగ్త్ తర్వాత సాన్వి మెగ్నా సాన్వి మేనా ఈ పిల్లల టాలెంట్ అసలు ఫుల్ టాలెంటెడ్ పిల్ల సాన్వి నువ్వు చేసే పర్ఫార్మెన్స్ నీ పర్సనాలిటీ నీలో ఉన్న ఎనర్జీ చూడాలనిపిస్తూనే ఉంటుంది ఈ సినిమాలో అమ్మాయి కామిక్ టైమింగ్ అని అమ్మాయి వర్క్ వేరేది కూడా చూసా తరుణ్తో సైన్ వాట్ ఈస్ ద షార్ట్ పిట్ట కథలు ఆ పిట్ట కథల్లో రాములా తరుణ్ చేసిన రాములా కూడా చూసా ఐ థింక్ ఐ థింక్ షీ సో టాలెంటెడ్ అక్కడ బయట ఉన్న డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అన్నీ అమ్మాయి మీద కన్ను పెట్టండి మంచి రోల్స్ రాయండి ఎందుకంటే ఏ రోల్ ఇచ్చినా మే జస్టిఫై చేయగలదు సా అన్వి నీ టాలెంట్ని ఎవరు క్వశ్చన్ చేయలేడు ఇంకా నువ్వు చేసే చాయిసెస్ మీద డిపెండెంట్ అయి ఉన్నాయి ఐ హోప్ యు మేక్ గుడ్ చాయిసెస్ అండ్ యూ గో అ లాంగ్ లాంగ్ వే అహెడ్ అండ్ ద టీమ్ మా క్రాబిన్ ఇచ్చిన మ్యూజిక్ అసలు లైఫ్ డైరెక్టర్ రైటింగ్కి వీళ్ళ పర్ఫార్మెన్సెస్కి లైఫ్ పోసాడు ద మ్యూజిక్ బై సిద్ధాంత్ అమిత్ దాసాని అని రామ్ మిర్యాల దె వాల్ దెవాల్ గివ్ అండ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ టు ద ఫిల్మ్ అండ్ ద సపోర్టింగ్ కాస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈ సినిమాలో సునీల్ అన్న సునీల్ అన్న అసలు షోల్డర్ చేసిన రెస్పాన్సిబిలిటీ సునీల్ అన్న ఈ కాన్సెప్ట్ సినిమాలకే చాలా కాంట్రిబ్యూట్ చేస్తుండు నరేష్ సార్ నరేష్ సార్ విపరీతంగా నవ్వించింది ఈ సినిమాలో టెరఫిక్ పర్ఫార్మెన్స్ హర్ష అన్న గిరి అన్న ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ సో మచ్ టు ద ఫిల్మ్ వీళ్ళు లేకపోతే ఈ ఫిల్మ్ ఇంత గ్రాండ్గా ఇంత మంచిగా ఈ పర్ఫార్మెన్సెస్ ఇంత బిలీవబుల్గా ఉండకపోతుండే వీళ్ళందరికీ ఓ ప్రొడ్యూసర్లా అండ్ మా టీం తరఫున చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి ఇంత హార్ట్ ఇంత ఫుల్ ఆఫ్ హార్ట్తో వీళ్ళంత పెద్దవాళ్ళు నేను ఇంకా పిల్లోడిని వీళ్ళ ముందు నా గురించి మాట్లాడుతుంటే ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ వీళ్ళు నా మా నా సినిమాలో చేయడం నాకు చాలా ఫీలింగ్ ఆఫ్ ప్రైడ్ అండ్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ మా గల్లీలో కూడా నేను అంటే ఎవడో తెలియదు అలాంటిది ఈరోజు వైజాగ్లో నిలబడి ఓ యాక్టర్లో కూడా కాదు అప్పుడు యాక్టర్ అవుదామని తిరుగుతున్నా ఇప్పుడు ఓ యాక్టర్లో కూడా కాదు ఓ ప్రొడ్యూసర్లా నిలబడి మీ ఇంత ఇన్ని అరపులు ఇంత ప్రేమ వింటున్నా అంటే ఆ జర్నీ అది ఎట్లయిందో కూడా తెలియదు కానీ చాలామంది చాలామంది నన్ను నమ్మి వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ పనులను పక్కన పెట్టుకొని నా విజన్కి పనిచేస్తున్నారు వీళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని హీ వర్క్స్ రియలీ హార్డ్ హీస్ బికమ్ హ్యూజ్ స్ట్రెంగ్త్ మా పిఆర్ఆలు సురేష్ శ్రీను డాడీ మమ్మీ మీరు టీవీ చూస్తున్నారని నాకు తెలుసు లాట్స్ ఆఫ్ లవ్ ఎంత కష్టాలున్నా ద లోయస్ట్ ఆఫ్ లోస్లో ఎంత స్ట్రెస్ ఉన్నా రెంట్కి డబ్బులు లేకున్నా నాకు ఆడిషన్కి పెట్రోల్కి డబ్బులు ఇచ్చేటోళ్ళు ఎప్పుడు ఎంత స్ట్రెస్ ఉన్నా మమ్మల్ని బిగ్ డ్రీమ్ చేయమని కొడితే కుంద కొడితే కుంభస్థలం కొట్టాలరా అంటుండే డాడీ సో ద సపోర్ట్ ద గేవ్ అండ్ ద ఫ్రీడమ్ టు డ్రీమ్ ఇస్ వాట్ గివ్స్ యూ స్ట్రెంగ్త్ టు కంటిన్యూ డ్రీమింగ్ మై ఫ్రెండ్ శరత్ అండ్ అనురాగ్ అండ్ అండ్ మై రౌడీ లవ్స్ ఇంకా ఈ లైఫ్ బ్రతకడానికి హ్యాపీగా మీకు మెమరబుల్ సినిమా చేయడానికి గుర్తుండిపోయే మూమెంట్స్ ఇవ్వడానికే నేను ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నా నేను ఏవిడి అనో థియేటర్ ఓపెన్ చేసిన మహబూబ్నగర్లో ట్వెల్త్ రోజు నేను లెవెన్త్ నైట్ నేను యూఎస్ వెళ్తున్నా లేట్ నైట్ అందుకే లెవెంత్ నైట్ నాడు మీ అందరితో సినిమా చూడాలని ఫిక్స్ అయినా సో లెవెంత్ నైట్ ఏవీడీలో ప్రీమియర్స్ ఓపెన్ చేస్తున్నాం మీరు ఇప్పుడే బుక్ మై షోకి వెళ్ళి ఏవీడీలో మీ టికెట్స్ బుక్ చేయొచ్చు పుష్పక విమానంకి లెవెంత్ నైట్ పుష్పక విమానం ప్రీమియర్స్కి నేను పుష్పక విమానం టీం అంతా వచ్చి ఏవీడీలో సినిమా చూస్తాం మీ అందరితో సో హూ ఎవర్ వాన్స్ టు వాచ్ ద మూవీ వెల్కమ్ టు ఏవీడీ నేను కూడా వెళ్ళలే లెవెన్త్ రోజు ఏవీడీలో కలుద్దాం ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రేయస్ మీడియా అసలు వాళ్ళని ఏం అడిగినా నో చెప్పకుండా చేస్తూనే ఉంటారు ఎట్లా చేస్తున్నారు ఇన్ని ఈవెంట్లు అండ్ ఏపీ పోలీస్ నన్ను ఒక రిక్వెస్ట్ చేయమన్నారు దిశ యాప్ని డౌన్లోడ్ చేయండి ఎవరికైనా విమెన్ ఫ్రెండ్లీ యాప్ విమెన్కి ఏ ప్రాబ్లం ఉన్నా ఈ దిశ యాప్ ద్వారా పోలీస్ ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు మీ ఎవ్వరికి యాప్ అవసరం రాకూడదు అని కంప్లీట్లీ కోరుకుంటున్నా కానీ డౌన్లోడ్ చేసి అట్లా పడుంటుంది యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఆల్ వైజాగ్ లాట్స్ ఆఫ్ లవ్ బిగ్ 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 లవ్ టు ఆల్ ఆఫ్ యూ పుష్పక విమానం ఆన్ నవంబర్ ట్వెల్త్ అండ్ ఇంకోటి మనోడి సినిమా కార్తికేయ సినిమా రిలీజ్ అవుతుందంట రాజ విక్రమార్క ట్వెల్త్ రోజు సో ఆ సినిమాని కూడా సపోర్ట్ చేయండి కార్తికేయ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ జిమ్లో చాలా కష్టపడి వర్క్ చేస్తుంటాడు సో కార్తికేయ కార్తికేయమ్ సెండింగ్ యూ లవ్ అండ్ ద బెస్ట్ ఆఫ్ యాజ్ వెల్ థ్యాంక్ యూస్తాడా గుడ్ నైట్